మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో బరిలోకి దిగనున్నాడు ప్రస్తుతం అతను ఐపీఎల్ కు కావాల్సిన ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు రాంచీ క్రికెట్ స్టేడియంలో ధోని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు సిఎస్కే తమ రిటెన్షన్ లిస్ట్ ను ప్రకటించినప్పటికీ ధోనిని ఆ జట్టు అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది సిఎస్కే రిటెన్షన్ కు ధోని అంగీకరించాడని అతని సన్నిహితుడొకరు తెలిపారు అనామిక ప్లేయర్ గా ధోనికి నాలుగు కోట్ల వేతనం దక్కనుంది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికిన ధోని అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు దాంతో అతని అనామిక ప్లేయర్ ముగిసిన వెంటనే ధోని మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఈ క్రమంలోనే అతను అప్కమింగ్ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది అతని వయస్సు గాయాల చరిత్ర దృష్ట్యా అతను కొన్ని మ్యాచ్ల వరకు బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు ధోని సారథ్యంలోనే సీఎస్కే ఇప్పటి వరకు ఐదు టైటిల్ గెలిచింది ఇక గత సీజన్ కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో చెన్నై మెరుగైన ప్రదర్శన చేయలేదు